Samyukta Developers, we cordially invite you and your family on the grand launching ceremony of Samyukta's Tranquil City on 27th October at Shadnagar. Social media lo ippati varaku gata 10 15 rojulu nunchi viral avutunna nepathyamlo ippadike ee oka nagasadu kavachu aghori kavachu sambandhinchina Siddipeta jilla lo unnatundi 3 town police station ninnati roju 10:30 pranthamlo kuda ratri oka complaint chesina paristhiti manam chusam ante RTV dwara exclusive ga ichchamu prasthutam manato paatu CI 3 town CI Vidyasagar garu sir unnaru సార్ చెప్పండి అంటే నిన్నటి రోజు అఘోర వచ్చి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విషయం ఎట్లా ముందుకెళ్తున్నారు సార్ మీరు నిన్న నైట్ ఎట్ 10 o'clock రాత్రి టైంలో ఆమె ఆల్మోస్ట్ ఈ దుద్దడ టోల్ గేట్ దాటుతున్న క్రమంలో ఆమెకి ఎవరో ఫోన్ చేసి నువ్వు అరెస్టు కాబడినట్టుగా సోషల్ మీడియాలో వస్తుంది యూట్యూబ్లో ఇట్లా వస్తున్నది అని చెప్పేస్తే ఆమె దాన్ని చూసిన తర్వాత నియర్ బై పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందని చెప్పేసి ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సో ఆమె శివ విష్ణు బ్రహ్మ అనే ఒక పేరుతోటి ఒక పిటిషన్ ఇచ్చింది ఆమె అఘోరిగా మారినాను నేను నన్ను అరెస్ట్ చేసినట్టు జైల్లో పెట్టినట్టుగా ఇట్లా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అట్లాంటి అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోమని లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది అంటే పిటిషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఏమి ఇచ్చారు సార్ పిటిషన్లో ఏముంది అసలు విషయం పిటిషన్స్లో డెప్త్గా ఫలానా ఛానలు లేకపోతే ఫలానా వ్యక్తుల పేర్లు కానీ ఛానల్ పేరు కానీ అట్లాంటిది ఏమి మెన్షన్ చేయలేదు సోషల్ మీడియా వేదికగా నన్ను అరెస్టు చేసినారని అసత్య ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళపైన విచారించి చర్య తీసుకోమని చెప్పేసి ఒకటి పిటిషన్ ఇవ్వడం జరిగింది అంటే అఘోరి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ప్రకారం అంటే మీరు ఎటువంటి ఒక చర్యలు తీసుకోబోతున్నారు అంటే మీరు చూశారు అంటే దానికి సంబంధించి అంటే నిన్న రాత్రి రోజు ఇచ్చారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు చర్యలు అంటే లీగల్గా మనం నిన్న వెంటనే దాన్ని ఒకటి జీడి ఎంట్రీ చేయడం జరిగింది ఆ పిటిషన్ ఆ తర్వాత ఎంక్వైరీలో భాగంగా అది ఒకటి ఎస్ఐ గారికి ఇంట్రెస్ట్ చేసినాము దీంట్లో యాజ్ ఆఫ్ నవ్ ఏంది అని అంటే ఇది ఏమైనా ఉంటే డిఫేమేషను అసత్య ప్రచారానికి సంబంధించి ఏమైనా డిఫేమేషన్కి సంబంధించి ఏమైనా ఉంటే ఆమె ఒక సివిల్ మ్యాటర్ లాగా వస్తుంది అని సివిల్ సూట్ అయ్యొచ్చు ఆమె ఒక ఆమె పరువు పోతుందన్న విషయం దృష్టిలో పెట్టుకొని అంటుంది కాబట్టి అది డిఫేమేషన్ సూట్ వస్తుంది లేదు ఒకవేళ లీగల్గా కూడా ఏమైనా వస్తుందా చూస్తే ఒకవేళ లీగల్గా వస్తే ఆ పరంగా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అంటే ఎటువంటి సెక్షన్లు ఇచ్చే అవకాశం ఎందుకంటే ఎటువంటి సంబంధించి సెక్షన్లు ఏముంటుంది ఇంతకుముందుకున్నది కూడా 5 మన ఏదైతే ఉందో మన డిఫేమేషన్ 500 సంబంధించిన డిఫేమేషన్దే ఉంటుంది యాక్చువల్గా అది సివిల్ మ్యాటర్కి సంబంధించింది అండ్ మోరోవరు ఈ మధ్యలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మనకు క్లియర్గా ఇచ్చింది ఏంటంటే సోషల్ మీడియా వేదికగా ఇలాంటివి ఏమన్నా చేస్తే దానికి స్ట్రైట్ అవే మన క్రిమినల్ యాక్షన్ తీసుకోకూడదని కూడా మనకు సర్క్యులర్ ఉంది దాంట్లో అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అఘోరి నిన్నటి రోజు రాత్రి కంప్లైంట్ చేయడింది ఎందుకంటే తనకు పరువు నష్టం దావా కింద ఎందుకంటే అరెస్టు కాకముందు అరెస్టు చూపెడుతున్నారు ఛానల్లో వాళ్ళు ఇష్టారీతిగా వాళ్ళ రేటింగ్ కోసం వ్యూవర్స్ కోసం ఇట్లా చేయడం వల్ల నేను చాలా మనస్తాపానికి గురయ్యని చెప్పి నిన్నటి రోజు కంప్లైంట్లు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి 3 టౌన్ సి విద్యాసాగర్ చూసుకున్నట్టయితే దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి ఫర్దర్గా నేను దర్యాప్తు చేసి కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందని చెప్పి స్థానిక సిఐ చెప్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.